ट्राइकल पुरपाल संघ बजेट समावेश अध्यक्ष पुरपालक संघ चेयरमैन द्वारा कार्यक्रम प्रमुख नेता वैद्यु मन सह सभ्यु डॉक्टर संजय कुमार गार गौरव जेल कलेक्टर लोकल बॉडी गौरव मुनपाल गौरव मुनपाल वैस चर्पर्सन गौरव वार्ड मेबर गौरव कौन मेबर अदे विधा गौरव मतलब प्रभुत् उद्योग नमस्कार चेना चुनाव संघों रायकल को ना श्रमदान संबंध रायकल इवाह साधारण सभ्युनि राष्ट्र मंत्री लोकसभा सभ्युनि अंदर ओटल चेत एमएलसी गोपन अवकाश का भावस्तू मन पेद मुख्यमंत्री केसीआर गलंगा राष्ट्र समग्रभिवृद्ध प्रणाबद्ध मुझे प्रजाप्रति भागस्वामी रोज रोजकू मार्ग कारण ग्राम मरी अभिवृद्धि आलोचन तो रायकल प्रेजल ग्राम पंचायत दाँ पुपालक संघ तैयार मन युवक केटीआर गारु स्वयं मंत्री आ शाखा द्वारा अभिवृद्धि की दोहदपड़ता भावना चुस्ते समिष्टि आलोचन तो मुझे वस्ते मन प्रियतम सहाय सभ्यु प्रभुत् मुझे टीयूएफआईडीसी संबंध इंटर स्कीम मंजूर अभी रायक वर्तिपये गत संवस दिन विजयपथ नू ने नूत भवना निर्माण से पड़ी भाव चर्पर्सन गर्सन गे केटीआर प्रतिपा इन पूर्ति स्थाई अमल कावला निधु प्रजा उपयोगपाल ग्रामीण संबंध समस्या पूर्ति परकर मौलिक सूर्ति स्थाई अंदे विधा अद्योग समन्वय पे माटू प्रभु प्रवेश विविध पथकाल अमल ग्राम मंत्री मुख्यमंत्री मुनपालिटी पेर मे मार्चक रायकल पटना अदन निधि जो दाग चरित्र सीसी रोड अदे विधा मौलिक वसत प्रसंग निधि मोदी जगह रिपोर्ट मीटिंग गौरव स्थाक संस्था शासन सदर अदे विधा चैरम गैस चैरम गारक्ष मुनपालिटी प्रत्येक रायकल मुनपालिटी तम वारे कोई मुनपाल बिल्कुल अभी तपक रायकल पटण अभिवृद्धि चंदे विधा नमगार सोदरला सिद्धवी सहकार रायकल पटना अभिवृद्धि मूड ना विषय माला इंत मुझे मैं मत मत षापिंग
ఇక్కడ హాస్పిటల్స్ పనిలో వస్తుంది. ఒకప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత మంచి డెవలప్ అవుతుందో చూస్తుంది. అంటే సామాన్య ప్రజలకు మళ్ళీ ప్రజలకు జయకాలం పోకుండా రాయకర అనేది ఉండే విధంగా రాయకర డెవలప్ అవుతుంది. అటువంటి సందర్భంలో ఏదైతే ఇక్కడ నక్షత్ర రాయకర్ ప్రస్తావించిందో కొత్త మున్సిపల్ చట్టం ఎలా వచ్చి కేసు బికాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. దాన్ని అమలు పరచాలి. కాయదం మీద ఒకటి అక్కడ ఒకటి గోదావరి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ యుగం అయిపోయింది. ఇక్కడ ఒక 10 చెట్లు పడితే హైదరాబాద్ ఒకసారి కుంభలు చూస్తే కనబడుతుంది. ఇక్కడ ఏమి అభివృద్ధి జరుగుతుంది ఏమైంది అనేది ఇక్కడ చూస్తే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ముందరికి వెళ్తారు లేదా కంప్లైంట్ ఇస్తే ఒక వాట్సాప్ లో ఫోటో పెడితే అది కలెక్టర్ కలెక్టర్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేయడం, నీరు ఇబ్బంది పడడం, మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం అనేది సరే ఉంది. దానికి బదులు ముందుగానే రెజిస్టర్ చేయాల్సింది. ఉన్నాయకు ముందు కూడా జయించాలో నేను ఒక ఫోటో వేసుకున్నా వెళ్ళినప్పుడు క్లాస్ విజిట్ చేసే ఒక మిత్రుడు బీదవాళ్ళకి ఎట్లయితే సార్ ఇరవై మిట్ల రోడ్లకి మీరు యాక్సెప్ట్ చేయాలి, ఒకప్పుడు 3 గదాలతో 4 గదాలతో కొట్టుకుంటే 20 గదాలకి అన్నా బీదవాళ్ళ కోసమే నల్లాలని ఇస్తందుకు రోడ్ పెద్ద ఉండాలి. ఆ బీదవాళ్ళకు మోరి కట్టాలంటే 2 దిక్కుల రోడ్ పెద్ద ఉండాలి. ఆ బీదవాళ్ళకి కరెంటు స్తంభాలు 2 దిక్కులేయాలంటే రోడ్ పెద్ద ఉండాలి. ఆ బీదవాళ్ళ కోసమే చెట్టు నీడా ఇంత నీళ్లు ఉండాలంటే ఆ రోడ్ పెద్ద ఉండాలి. మేమేం కొత్త రూల్స్ పెట్టలేము. ఈ 30 మీటర్ల రోడ్ అనేది గవర్నమెంట్ అనేది ఇండియన్ రోడ్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే మినిమం 10 మీటర్స్ ఉన్నాయని చట్టమేసింది. చాలా మంది ఇదేదో కొత్త రూల్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఒకటి ఏంటంటే ఉన్న చట్టాన్ని ఏటి రామారావు గారు మంచి అమలు చేయాలని కారణం గౌరవపరిస్తే సాధించి చేయాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలా ఒకనాటి కాలం కాదు, జయితాల ఇల్లు మా అన్నం ఇల్లు మా ఇల్లు కట్టుకున్నాడు రాధారంగు అక్కడ మా డెవలప్ ఉంది. ఇలాంటి దూరం ఇక్కడ పరిస్థితి లేదు, ఇక్కడ ధరలేట్లు అయిపోయింది. ఎందుకంటే దీనికి అట్లా రహదారులు కూడా అట్లా వచ్చింది కనెక్టివిటీ అటు హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్. రెండవది బ్రహ్మాండంగా జాతీయ రహదారి అయితే నిర్మల్ నుంచి ఇటు జగిత్యాల మనం కొట్ల నుంచి రాయకల్ డబల్ రోడ్, రేడ్వే నుంచి రాయకల్ డబల్ రోడ్, అంటే కనెక్టివిటీ బాగా కాబట్టి ఆటోమేటిక్ గా మన రాయకల్ పట్టణం డెవలప్ అవుతుంది. మనం ఈ మధ్యలో చూస్తున్నాం మంచి మంచి షాపింగ్ మాల్లు ఇక్కడ హాస్పిటల్స్ పనిలో వస్తుంది. ఒకప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత మంచి డెవలప్ అవుతుందో చూస్తుంది. అంటే సామాన్య ప్రజలకు మళ్ళీ ప్రజలకు జయించాలని పోకుండా రాయకర్ అనేది ఉండే విధంగా రాయకర్ డెవలప్ అవుతుంది. అటువంటి సందర్భంలో ఏదైతే ఇక్కడ నక్షత్ర రాయకర్ ప్రస్తావించిందో కొత్త మున్సిపల్ చట్టం ఎలా వచ్చి కేసు బికాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. దాన్ని అమలు పరచాలి. కాయదం మీద ఒకటి అక్కడ ఒకటి గోదావరి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ యుగం అయిపోయింది. ఇక్కడ ఒక 10 చెట్లు పడితే హైదరాబాద్ ఒకసారి కుంభలు చూస్తే కనబడుతుంది. ఇక్కడ ఏమి అభివృద్ధి జరుగుతుంది ఏమైంది అనేది ఇక్కడ చూస్తే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఈ ముందరికి వెళ్తారు లేదా కంప్లైంట్ ఇస్తే ఒక వాట్సాప్ లో ఫోటో పెడితే అది కలెక్టర్ కలెక్టర్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేయడం, నీరు ఇబ్బంది పడడం, మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం అనేది సరే ఉంది. దానికి బదులు ముందుగానే రెజిస్టర్ చేయాల్సింది. ఉన్నాయకు ముందు కూడా జయించాలో నేను ఒక ఫోటో వేసుకున్నా వెళ్ళినప్పుడు క్లాస్ విజిట్ చేసే ఒక మిత్రుడు బీదవాళ్ళకి ఎట్లయితే సార్ ఇరవై మిట్ల రోడ్లకి మీరు యాక్సెప్ట్ చేయాలి, ఒకప్పుడు 3 గదాలతో 4 గదాలతో కొట్టుకుంటే 20 గదాలకి అయినా బీదవాళ్ళ కోసమే నల్లాలని ఇస్తందుకు రోడ్ పెద్ద ఉండాలి. ఆ బీదవాళ్ళకు మోరి కట్టాలంటే 2 దిక్కుల రోడ్ పెద్ద ఉండాలి. ఆ బీదవాళ్ళకి కరెంటు స్తంభాలు 2 దిక్కులేయాలంటే రోడ్ పెద్ద ఉండాలి. ఆ బీదవాళ్ళ కోసమే చెట్టు నీడా ఇంత నీళ్లు ఉండాలంటే ఆ రోడ్ పెద్ద ఉండాలి. మేమేం కొత్త రూల్స్ పెట్టలేము. ఈ 30 మీటర్ల రోడ్ అనేది గవర్నమెంట్ అనేది ఇండియన్ రోడ్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే మినిమం 10 మీటర్స్ ఉన్నాయని చట్టమేసింది. చాలా మంది ఇదేదో కొత్త రూల్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఒకటి ఏంటంటే ఉన్న చట్టాన్ని ఏటి రామారావు గారు మంచి అమలు చేయాలని దాని కారణం ఏంటి గౌరవపరిస్తే సాధించి చేయాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలా
उत्तराखंड